థ్యాంక్ యూ అండి. మరొక రెడీగా ఉన్నారు శ్రీనివాస్ హైదరాబాద్ నుంచి. శ్రీనివాస్ గారు మాట్లాడండి రాహుల్తో. హలో అండి, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్, గుడ్ ఈవినింగ్. బాగున్నారా? బాగున్నా బాగున్నా. చెప్పండి సార్. ఈ సినిమా ట్రైలర్ ఫస్ట్ చూసినప్పుడు సందీప్ రెడ్డి వంగ ఎవరి డైరెక్ట్ ఎందుకు ఈ ఫ్లాప్ మూవీ ఇస్తున్నా అనుకున్నాను ఫస్ట్. ఓకే, తర్వాత రిలీజ్ అయినాక చూస్తే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరు చూసిన తర్వాత చెప్తుంటే మరొక సూపర్ హిట్ మూవీ, సూపర్ హిట్ మూవీ చూడాలి మీరు అని ఖచ్చితంగా చెప్తున్నారు అన్నమాట మా ఫ్యామిలీ వాళ్ళు. ఒపీనియన్ క్వైట్ రివర్స్ అయిపోయింది. సందీప్ రెడ్డి వంగానే ఎందుకు ఈ ఫ్లాప్ సినిమాలు తీసి ఫెయిల్ అవుతా ఉంటారు అని అనిపించింది స్టార్టింగ్ లో, 3 మంత్స్ ముందు, 2 మంత్స్ ముందు. ఇప్పుడు చూస్తేనేమో అది ఇండస్ట్రీలోనే టాప్ రేంజ్ వెళ్ళిపోయిన సినిమా లాగా టాక్ వచ్చేసింది. రైట్ రైట్, క్వైట్ అపోజిట్ అయింది. మళ్ళీ వాళ్ళ ఇంటర్వ్యూస్ కూడా చూసాను నేను, డైరెక్టర్ మంచి థాట్ ప్రాసెస్ కూడా ఉంది అనుకుంటాను. ఏది మామూలుగా ఏదో డబ్బులు ఉన్నాయని, వాళ్ళ అన్న డబ్బులు ఇచ్చినాడని, ఫాదర్ డబ్బులు ఇచ్చినాడు, ఇష్టం ఉన్నాడు తీయట్లకుండా ఒక థాట్ ప్రాసెస్ ఉంది ఆయనకి. ఫిజియోథెరపిస్ట్ అట కదా తను, వికీపీడియా అది చదివి చూసినా నేను వరంగల్. ఇంకో హ్యాపీయెస్ట్ పార్ట్ ఏంటంటే ఇష్టం వరంగల్, అందు కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మేము కూడా వరంగల్ వాసులమే. మీరు ఇంకా మంచి సినిమాలు తీయాలని కోరుకుంటున్నాము. మంచి మూవీ తీయాలి అతను తప్పకుండా, హోప్ఫుల్లీ ఇన్షాల్లా. థ్యాంక్ యూ. సో కుక్కరి షో చేశారు, సో మాకు ఒక చిన్నది ఏదైనా రెసిపీ చెప్పండి. మీరు వెజిటేరియనా నాన్ వెజిటేరియనా? నాన్ వెజిటేరియనా. చెప్పండి. చికెన్ 65 ఎలా తయారు చేసుకుంటారో తెలుసు? తెలీదు. చికెన్ 65 బేసిక్లీ కోడిని కొనుక్కోవాలి. ఒక 65 రోజులు దానికి బాగా పుష్టిగా ఆహారం పెట్టాలన్నమాట. 65వ రోజు దాన్ని తీసుకెళ్ళి కోసి దాన్ని బాగా పెరుగు, కారం, మిరపకాయలు, కరివేపాకు వీటన్నిటిని మ్యారినేట్ చేసి తర్వాత వండుకుంటే ఉంటుంది. అబ్బా వండుకుంటే ఈ ముక్క మాకు కూడా తెలుసు, అడిగింది రెసిపీ. మీరు చాలా షోస్ చేశారు కాబట్టి ఇంతకంటే ఇంకే ఉంటుంది. చికెన్ 65 ఇలాగే తయారు చేసుకుంటారు. అలా అయితే మీరు నన్ను ఏది అడిగినా నేను కూడా చెప్తాను. చెప్పండి. నేను అడగలేదు కదా. అదే చెప్తున్నా, అంటే తెచ్చుకోవాలి, కొనుక్కోవాలి, దానికి ఫుడ్ పెట్టాలి, చంపేయాలి, వంట చేసుకోండి, అంతే అయిపోయింది. లేదు, ఇప్పుడు సడన్ గా నన్ను అడిగితే నాకేం గుర్తుంటుంది కానీ మీరు ఎప్పుడైనా వీకెండ్ ఎప్పుడైనా రండి మా ఇంటికి, మంచిగా వండి పెడతాను. నేను సాంబార్ బాగా చేస్తాను. మా ఫ్రెండ్స్ మధ్యలో నాకు సాంబార్, నా సాంబార్ అంటే పేరు బాగా, ఇట్స్ అ వెరీ ఫేమస్, ఏమంటారు, హిట్ రెసిపీ విదిన్ మై ఫ్రెండ్స్ సర్కిల్. సో మీరు ఎప్పుడైనా ఇంటికి రండి, మీ కాస్ట్ మీ మిగతా టెక్నీషియన్స్ అందరితో పాటు తప్పకుండా అందరం సాంబార్ పాపడ తిందాం. అలాగేనండి, తప్పకుండా వస్తాం మేమందరం. మీరు తట్టుకోవాలి, అంతమందికి ఎలా వండి పెడతారో చూస్తాం. ఏముంది సాంబారే, అందుకే సాంబార్ అన్నారు. అందుకే మొత్తం రండి, మొత్తం రండి, సాంబార్ వేసి పంపడతాను అని. సో యాక్టింగ్ ఇవన్నీ కాకుండా మీ ఇష్ట ఇష్టాలు ఏంటి? ఇష్ట ఇష్టాలు అంటే పుస్తకాలు చదవడం, తెలియని ఏదో ఒక బస్సు పట్టుకొని ఎక్కడో దూర ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఎక్కడికి వెళ్ళాము, ఏం సంగతి, ఇక్కడ జనాలు ఏం చేస్తూ ఉంటారు, అంటే ట్రావెలింగ్. ఐ లైక్ ట్రావెలింగ్ క్వైట్ అలాట్. సినిమాలు చూడడం ఇష్టం. ఈ మధ్యకాలం సినిమాలు చాలా తక్కువ చూశాను, కానీ జనరల్గా సినిమాల కంటే నాకు నాటకాలు చూడడం చాలా ఇష్టం. రవీంద్ర భారతి, లామకాన్, అలాగే మన లలిత కళాతోరణంలో సురభి, విచ్ ఇస్ ది ఓల్డెస్ట్ థియేటర్ గ్రూప్ ఇన్ సౌత్ ఇండియా ఆర్ ది ఎంటైర్ ఆఫ్ ఏషియా, వాళ్ళ నాటకాలు కూడా ఎప్పటి నుంచో ఫ్యాన్ నేను. నాటకాలు వేసారు ఎప్పుడైనా? నేను వేయలేదు, కానీ నాటక రంగంలో పని చేశాను. అంటే చిన్న చిన్న ప్రాప్స్ ఎత్తడం, లైట్స్ అండ్ సౌండ్ చూసుకోవడం, కొన్ని కొన్నిసార్లు నాటకాలు రాసేటప్పుడు వాళ్ళని డైలాగ్స్తో పాటు హెల్ప్ చేయడం, అలాగే మధ్యలో నా ఫస్ట్ న్యూస్ పేపర్ పోస్ట్ నూన్ అన్న న్యూస్ పేపర్లో ఉద్యోగం అయిపోయిన తర్వాత 2 స్వచ్ఛంద సంస్థలకి పనిచేశాను అనమాట. అంతరా అండ్ యక్షి అని, వాళ్ళు ఆదివాసీ దళిత ప్రాంతాల్లో బాగా ఎక్కువ పనిచేస్తారు, దళిత తెగలతో, సారీ నాట్ ప్రాంతాలు. సో అక్కడ మా గురువు మధుసూదన్ గారు నాకు ఫార్మ్ ఆఫ్ స్ట్రీట్ థియేటర్ నేర్పించారు అనమాట. అది ఆగస్టో బోవాలని ఒక సౌత్ అమెరికన్ ప్లే రైట్ ఆయన తయారు చేసిన ఒక ఫార్మ్ ఆఫ్ థియేటర్ ప్లే అనమాట. సో అది ఒక 10-14 డేస్ వర్క్షాప్ జరిగింది. అక్కడి నుంచి నా ఇంట్రెస్ట్ ఇన్ యాక్టింగ్ బాగా పెరిగింది, కానీ నాకు ఎప్పుడు రంగస్థలం మీద నేను ఎప్పుడు ప్రదర్శించలేదు నా టాలెంట్. డైరెక్ట్గా కెమెరా ముందే తరుణ్ వచ్చి కెమెరా ఆన్ చేసి రికార్డు కొట్టాడు, నేను డైలాగులు చెప్పాను, అటు ఇటు చూసే లోపల ఇప్పుడు మీరు నాతో పాటు ఇంటర్వ్యూ చేస్తున్నారు. ఎదిగిపోలేదు, జస్ట్ జర్నీ అంత ఫాస్ట్గా ఉంది. అంటే ఎవరికి అంత ఫాస్ట్గా ఇంత నేమ్ కానీ ఇంత